ప్రపంచ దేశాల్లో భారతదేశం వెలిగిపోతుందని చెప్పేసని మనం చెప్పుకుంటున్నాం. అదే విధంగా ప్రపంచంలో భారతీయుల యొక్క తెలివితేటలు అద్వితీయంగా ఉంటున్నాయి అని చెప్పేసని చెప్పుకుంటున్నాం. భారతదేశానికి సంబంధించి దక్షిణ భారతీయులు చాలా తెలివికల వాళ్ళని ఇవాల మైక్రోసాఫ్ట్ సీఈఓ గా ఉన్నటువంటి సత్యనాదెళ్ళ కావచ్చు, అదే విధంగా గూగుల్ సీఈఓ గా ఉన్నటువంటి సుందర్ పిచాయ్ కావచ్చు, ప్రపంచ సుందరిగా ఉన్నటువంటి ఐశ్వర్యరాయ్ కావచ్చు, ఇటువంటి అనేక గొప్ప గొప్ప వాళ్ళకి దక్షిణ భారతదేశం ప్రాతినిధ్యం వహిస్తుంది. దక్షిణ భారతదేశంలో కూడా అటు కర్ణాటక, అటు కేరళ, తమిళనాడుతో కంపేర్ చేసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా తెలివికల వాళ్ళని, చాలా అడ్వాన్స్గా ఆలోచిస్తారని చెప్పేసని నిన్న మొన్నటి వరకు మీ ఎడల ఒక ప్రచారం ఉంది. కానీ గత సంవత్సర కాలంగా మీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను గనక గమనించినట్టయితే మీ తెలివితేటలు, మీ చైతన్యం, మీ సమర్థత, మీ ఆలోచన విధానం, మీ సరళి అన్నీ కూడా గంగలో కలిసిపోయాయని చెప్పేసిన అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఎక్కడో అమెరికాలో ఒక నల్ల జాతీయుడు, జార్జ్ ఫ్లాయిడ్ అనేటట్టు ఒక నల్ల జాతీయుడిని ఒక పోలీసు అధికారి అత్యుత్సాహం ప్రదర్శించి అతను మరణానికి కారకుడైతే మొత్తం అమెరికా మొత్తం కూడా ఇవాళ అట్టుడికిపోతుంది. మీ దగ్గర గత సంవత్సర కాలంగా ప్రభుత్వమే మొత్తం ప్రజలందరినీ కూడా అణిచివేసే పద్ధతిలో నిత్యం ఒక భయంకరమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఎందుకంటే ఒక పక్కన ఏదైతే మొట్టమొదటిసారిగా ప్రజాభవన్ని కూల్చేసిన దగ్గర నుంచి, ఇసుకనే బ్లాక్ చేసిన దగ్గర నుంచి, అన్నా క్యాంటీన్ని మూసేసిన దగ్గర నుంచి, అమరావతి రైతులని రోడ్డును పడేసిన దగ్గర నుంచి, ప్రతిపక్ష నాయకుల మీద వేధింపులు చేసి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునే పద్ధతిలో వాళ్ళని పురికొల్పే దగ్గర నుంచి, ఇవాళ ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేసి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని జైలు పాలు చేసిన దగ్గర నుంచి, ఈ విధంగా చెప్పుకుంటే అనేక సమస్యలతోనే అట్టుడికిపోతున్నటువంటి మీ రాష్ట్రంలో ఏ ఒక్కళ్ళు కూడా చీమ కుట్టినట్టు లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ముంచుతుంటే నాయులు కాదుగా అనుకున్నారు, ప్రజాభవాన్ని కూల్చుతుంటే అది నాది కాదుగా అనుకున్నారు. ఇవాళ ఎవరికి వాళ్ళు తమ దగ్గరికి వస్తే తప్ప తెలుసుకోలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలోకి ఎందుకు ఆంధ్ర సమాజం మొత్తం కూడా నెట్టివేయబడ్డది? మీ దగ్గర పుట్టినటువంటి మీ బిడ్డే చెప్పాడు శ్రీశ్రీ పోరాడితే పోయేది ఉంది బానిస సంఖ్యలు తప్ప అని చెప్పేసాను. ఎందుకు ఎక్కడి నుంచి వచ్చింది ఇంత పిరికితనం? ఒక వ్యక్తికి వ్యతిరేకంగా బయట మాట్లాడటానికి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయడానికి భయపడుతున్నారు? మీకోసం, మొత్తం ఆంధ్రలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి కోసం, ప్రతి పేదవాడి కోసం తన రక్తాన్ని చిందించి ఒక పెద్ద పాలేరుగా 5 సంవత్సరాల పాటు మిమ్మల్ని ప్రపంచ పట్టంలో నిలబెట్టాలి అని చెప్పేసని అహర్నిశలు శ్రమించినటువంటి ఒక గొప్ప దార్శనికుణ్ణి అత్యంత దుర్మార్గంగా ఇవాళ మీరు పక్కన పెట్టారు. ఏదో తప్పు చేశారు, ఆ తప్పు తెలుసుకుంటారేమని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇవాళ ఆ పెద్ద మనిషిని, ఆ పెద్ద మనిషి కుటుంబాన్ని దుర్మార్గంగా అవహేళన చేస్తూ మాట్లాడుతుంటే మీలో ఒక్కళ్ళకి గొంతు పెగలటలేదు. కారణం ఏంటి? చావదచ్చిందా? ఆంధ్ర పౌరుషం అని చెప్పుకునే మీరు ఎక్కడ పెట్టుకున్నారు మీ పౌరుషాన్ని? నిన్న జరిగినటువంటి శాసనమండలి సమావేశాల్లో ఆ మంత్రులు ప్రవర్తించినటువంటి తీరు ఎంత జుగుప్సాకరంగా ఉంది. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలుగా వస్తుంది. ఎన్నో చట్టసభలు చూశాం, ఎంతోమంది పాలకులను చూశాం. ఏ ఒక్క సందర్భంలోనైనా ఎక్కడైనా శాసన మండలిలో తొడలు కొట్టటాలు, ఆ లాంగ్వేజ్ ఏంటండి? ఏం పిక్కుంటావునా? ఎంత దుర్మార్గం అండి అసలు ఇది. ఎప్పుడైనా విన్నావా? ఆంధ్ర శాసనసభ, ఆంధ్ర ప్రభుత్వం యొక్క
ఆ పరిపాలన ఎటు పోతున్నాయి, ఎటు దారితీస్తున్నాయి. మంచివాడు మౌనంగా ఉంటే సమాజానికి చాలా చేటు. ఇప్పటికైనా సరే దయచేసి మొత్తం సమాజం మొత్తం కూడా కట్టగట్టుకొని బయటికి రావాలి. ఈ ప్రభుత్వం చేసేటువంటి దాస్తికాలకు వ్యతిరేకంగా, దుర్మార్గాలకు వ్యతిరేకంగా బయటికి వచ్చి పోరాటం చేయాలి. మీరు మాట్లాడకపోతే ఆ ప్రభుత్వం ఏమనుకుంటుందంటే మొత్తం ప్రజల మద్దతు నాకుంది, నేను చేసే ప్రతి పనికి ప్రజల ఆమోదం ఉంది అని చెప్పేసి ఇంకాస్త విర్రవీగే ప్రమాదం ఉంది. అందుకనే అయా నువ్వు చేసేది తప్పు, నీ ప్రభుత్వం తప్పుడు విధానాలతో పోతుంది ముందుకి, అందుకని తప్పు అని చెప్పేసి మీరు బయటికి వచ్చి ఎలుగెత్తి చాటితే తప్ప ఈ ప్రభుత్వానికి బుద్ధి రాదు. అందుకని ఇప్పటికైనా సరే మీరంతా కారుణ్యుకులై ప్రజా పోరాటాలకు వస్తారని చెప్పేసి ఆ విధంగా మిమ్మల్ని మీ రాష్ట్రాన్ని మీరే కాపాడుకుంటారని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్.